మతిమరుపు ఎవరికైనా సర్వసాధారణం. ఏ వయసులోనైనా ఇవి కనపడుతూ ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలోనికి ప్రవేశిస్తున్న కొద్దీ జ్ఞాపక శక్తి సమస్యలు సర్వసాధారణంగా కనపడుతూ ఉంటాయి. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. అయితే దీని తీవ్రత మాత్రమే ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. కొందరిలో తక్కువగాను కొందరిలో ఎక్కువగాను ఉండవచ్చు. ఏదేమైనా మతిమరుపు మన జీవన నాణ్యతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారంగా 60 ఏళ్ల వయసు తర్వాత మతిమరుపు ప్రమాదం మొదలై పెరుగుతుందని తెలుస్తోంది. అయితే కొంతమందిలో ఈ వయసు కంటే ముందుగా లేదా ఆ తర్వాత మొదలవ్వచ్చు. వయస్సు, కుటుంబ చరిత్ర, జన్యువుల ప్రభావం, వ్యక్తి ఆరోగ్యం, ఆల్జీమర్స్, డెమెన్షియా అనే చిత్తవైకల్యం వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే వృద్ధాప్యంలో వచ్చే అన్ని జ్ఞాపక శక్తి సమస్యలు డెమెన్షియా లేదా ఆల్జీమర్స్ వంటి సమస్యలు కాకపోవచ్చు. కొన్ని వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యలు కూడా కావచ్చు. ఎక్కువగా వృద్ధాప్యంలో వచ్చే సాధారణ జ్ఞాపక శక్తి సమస్యలు ఇలా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. బిక్నా ఇన్ఫో ఛానల్కు స్వాగతం. నా పేరు రామచంద్రరావు. వృద్ధాప్యంలో వచ్చే అన్ని జ్ఞాపక శక్తి సమస్యలు. మొదటగా పేర్లను మర్చిపోవటం. ఇప్పుడే కలిసిన వ్యక్తుల పేర్లను మర్చిపోతుంటారు లేదా బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వస్తువులను ఎక్కడ పెట్టారో చెప్పలేకపోవడం. తాళాలు, పర్సులు, కళ్లద్దాలు వంటి సాధారణ వస్తువులను ఎక్కడెక్కడో ఉంచి వాటిని ఎక్కడ పెట్టారో మర్చిపోతూ ఉంటారు. అవి ఎక్కడ పెట్టారో గుర్తుకు తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది. తేదీలను గుర్తుంచుకోలేకపోవడం. ఎక్కడికన్నా వెళ్లాల్సిన తేదీలను, అపాయింట్మెంట్లను లేదా ఇతర ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజు తేదీని కూడా చెప్పలేకపోవచ్చు. పాత విషయాలను గుర్తుకు తెచ్చుకోలేకపోవడం. గతంలో జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోలేరు. అసలు అలాంటి విషయాలు జరిగినట్లుగా గుర్తించలేరు. కొద్దిసేపటి క్రింద జరిగిన విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోవచ్చు. మనం కొద్దిసేపటి క్రితం చెప్పిన విషయాలు వారికి గుర్తుకు రాకపోవచ్చు. కొత్త సమాచారాన్ని నేర్చుకోలేకపోవడం. కొత్త విషయాలను నేర్చుకోలేరు. ఉదాహరణకు కొత్త ఫోన్ నెంబర్, కొత్త ఇంటి నెంబర్, కొత్త వస్తువుల పేర్లు, ఇంటి చిరునామా వంటి కొత్త సమాచారాన్ని నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. త్వరగా విషయాలను గుర్తుకు తెచ్చుకోలేకపోవడం. వయసు పెరిగే కొద్దీ వారి మెదడు పనితీరు సామర్థ్యం మందగిస్తుంది. దీనివలన వారు త్వరగా విషయాలను గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. విన్న కొద్దిసేపటికే మర్చిపోతూ ఉంటారు. వేర్వేరు పనులను చేయలేకపోవడం. ఒకేసారి వేర్వేరు పనులను చేయలేకపోతూ ఉంటారు. వేర్వేరు పనులను చేయాల్సి వచ్చినప్పుడు ఏది ముందు చేయాలో, ఏది వెనుక చేయాలో అర్థం చేసుకోలేరు. ముఖ్యమైన వివరాలను గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి మందగించడానికి అనేక కారణాలున్నాయి. మెదడులో జరిగే రసాయన మార్పులు, మందుల దుష్ప్రభావాలు, కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు, జన్యు మార్పులు మొదలైనవి జ్ఞాపక శక్తి మందగించడానికి దోహదపడతాయి. అవేంటో చూద్దాం. మొదటగా వృద్ధాప్యం. వయసు పెరిగే కొద్దీ మెదడు కణాలు, కణాల సంఖ్య, కణాల మధ్య కనెక్షన్ల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. వాటి పనితీరు మందగిస్తుంది. దీనివలన జ్ఞాపక శక్తి మందగిస్తుంది, మతిమరుపు వస్తుంది. మందులు ఆందోళనకు, నిరాశకు, అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు జ్ఞాపక శక్తిని, మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. దానితో మతిమరుపు ఎక్కువవుతుంది. ఆరోగ్య పరిస్థితులు. మెదడుకు వచ్చే స్ట్రోక్, డెమెన్షియా, ఆల్జీమర్స్ వ్యాధి వంటి ఆరోగ్య పరిస్థితులు వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి తగ్గడానికి దోహదపడతాయి. దీనివలన మతిమరుపు పెరుగుతుంది. జీవనశైలి. ఆహారం సరిగ్గా లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటివి వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తిని కోల్పోవడానికి మరింతగా దోహదపడతాయి. దీనివలన మతిమరుపు ఎక్కువవుతూ ఉంటుంది. అయినప్పటికీ తగినంత నిద్ర పొందడం, శారీరకంగా చురుగ్గా ఉండడం, మానసికంగా ఉత్తేజపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి పనుల ద్వారా వృద్ధులు తమ జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవచ్చు.
మతిమరుపు నుండి తప్పించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోపై కామెంట్ చేయండి. కొత్తవారైతే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.